గైస్ మీకు తెలుసా ఏ వ్యక్తి మీదైనా తండల్ పడే ఛాన్స్ 28 కోట్లలో ఒక వ్యక్తికి మాత్రమే ఉంటుంది సో నేను మీకు ఇప్పుడు ఇలాంటి ఒక వ్యక్తి గురించి చెప్తాను అతని మీద ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు టోటల్ గా 7 లైట్నింగ్స్ పడ్డాయి అయినా సరే ఆయన బ్రతికారు అండ్ ఆల్సో నేను ఇది కూడా చెప్తాను ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు అని yes ఇది మీకు కొంచెం వినడానికి విచిత్రంగా అనిపించొచ్చు బట్ ఇది రియల్ ఈ వ్యక్తి పేరు లాంగెస్ట్ లైట్నింగ్ సర్వైవర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్ లో కూడా నమోదై ఉంది సో ఆ లక్కీ లైట్నింగ్ స్ట్రైక్ సర్వైవర్ పేరు రాయ్ సులివాన్ అతను వర్జీనియా యుఎస్ యొక్క యాజ్ ఏ రేంజర్ గా జాబ్ చేసేవాడు అండ్ ప్రపంచం అంతా అతన్ని హ్యూమన్ లైట్నింగ్ కండక్టర్ అని కూడా పిలిచేవాళ్ళు సొలెమాన్ కి ఫస్ట్ లైట్నింగ్ అటాక్ 1942లో అయ్యింది అతను ఒక కొత్తగా తయారు చేయబడిన టవర్ మీద నిలబడి ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు ఆ టైంలోనే తన మీద ఒక పిడుగు పడింది అండ్ తను వేసుకున్న షూస్ కాలిపోయాయి అండ్ కాళ్ళ నుంచి బాగా రక్తం కారుతుంది అండ్ 1969లో ఆయన ఒక రేంజర్ ట్రక్ లో వెళ్తున్నారు అప్పుడే తన మీద పిడుగు పడుతుంది దానితో అతను స్ప్రో కూలిపోతాడు కానీ అతని ఐబ్రోస్ కాలిపోతాయి మూడోసారి 1970లో సులేమాన్ తన ఇంటి గార్డెన్ లో ఉన్నాడు అతని మీద బ్యాడ్ లక్ అనేది ఇలా డాన్స్ చేస్తుంది థండర్ వచ్చి ట్రాన్స్ఫార్మర్ మీద పడింది అండ్ ఆ ఎలక్ట్రిసిటీ తన షోల్డర్ మీద పడింది కానీ ఇక్కడ కూడా అతను తప్పించుకున్నాడు నాలుగోసారి లైట్నింగ్ పడినప్పుడు అతని హెయిర్ కాలిపోతుంది అప్పుడు కూడా ఆయన బ్రతికారు అండ్ ఐదోసారి మళ్ళీ ఆయన ఒక రేంజర్ ట్రక్ లో వెళ్తున్నారు అప్పుడు ఆయనకి పైన క్లైమేట్ చేంజ్ అవడం చూసి ఈసారి పిడుగు నా మీదే పడుతుందని భయం వేసి స్పీడ్ గా తప్పించుకుందామని బండిని తోలడం మొదలు పెట్టారు కానీ ఆయన భయమే నిజమైంది ఆ పిడుగు మళ్ళీ ఆయన మీదే పడింది అండ్ మళ్ళీ ఆయన బ్రతికి ఉన్నారు కాకపోతే స్ప్రో కోల్పోయారు ఆరోసారి రిటైర్మెంట్ టైమ్ లో తను ఫారెస్ట్ లో ఉన్నప్పుడు తన మీద వచ్చి పిడుగు పడింది అండ్ ఏడవసారి 1977లో ఆయన బోట్ మీద ఉండి ఫిషింగ్ చేస్తున్నారు అప్పుడు పిడుగు తన తలపైన పడింది దాని వల్ల తన చెస్ట్ లో విపరీతమైన పెయిన్ వస్తుంది అండ్ తన రెండు చెవులలో ఒక చెవి పనిచేయదు అండ్ మీ అందరికి ఇప్పుడు తెలుసు నేను ఏం చెప్తానో మళ్ళీ ఆయన బ్రతికారు 7 సార్లు పిడుగు పడిన వ్యక్తి ఎలా బ్రతికాడు ఇది కొంచెం ఇంపాసిబుల్ గా అనిపిస్తుంది కానీ మీకు తెలుసా అతను ఎలా చనిపోయాడు అని జస్ట్ ఒక నార్మల్ గన్ షాట్ గాయం వలన అంటే ఎవరైతే పెద్ద పెద్ద లైట్నింగ్స్ పడినా చనిపోలేదు ఆ వ్యక్తి చిన్న గన్ షాట్ గాయం వల్ల చనిపోయాడు సో ఫ్రెండ్స్ నేను మీకు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను వాటిని మీరు మిస్ కాకుండా చూడండి ఇంకా వీడియోని ఏం మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్యాక్ట్ నెంబర్ 9 మనం మన ఫేస్ ని ఎంత యాంగిల్ వరకు తిప్పగలం అంటే సపోజ్ మీరు నిలబడి ఉన్న చోటే వెనక్కి చూడాలి అది కూడా కదలకుండా అప్పుడు మనం మన హెడ్ ని రొటేట్ చేస్తాం ఇలాగా కానీ ఎంత యాంగిల్ వరకు రొటేట్ చేయగలం మనం నేనైతే కేవలం 90 డిగ్రీస్ మాత్రమే నా హెడ్ ని రొటేట్ చేయగలుగుతున్నాను నేనే కాదు మనుషులందరూ తమ తలని కదలకుండా ఓన్లీ 90 డిగ్రీస్ మాత్రమే రొటేట్ చేయగలరు కానీ ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు ఇలాంటి ఒక వ్యక్తి గురించి చెప్తాను తన పేరు వచ్చేసి మార్టిన్ లైరెల్లో అతన్ని అందరూ హ్యూమన్ ఔల్ అని పిలిచేవారు అంటే మానవ గుడ్లగూబ అని ఎందుకంటే మీ అందరికి ఇది బాగా తెలుసు గుడ్లగూబ తన హెడ్ ని 180 డిగ్రీస్ రొటేట్ చేయగలదు అలాగే ఈ వ్యక్తి కూడా తన తలని 180 డిగ్రీస్ రొటేట్ చేయగలడు నిజంగా ఇది చూడడానికి చాలా విచిత్రంగా ఉంది కానీ ఇది రియల్ ఫ్రెండ్స్ అతనికి ఎబిలిటీ అనేది పుట్టినప్పటి నుంచే ఉంది ఫ్యాక్ట్ నెంబర్ 8 మీకు తెలుసా గోల్డెన్ ఈగల్ ని మనుషుల కొరకు హానికరంగా భావిస్తారు కానీ ఒక బర్డ్ ఈగల్ తో మనుషులకు ఏం అపాయం ఉంది ఈ బర్డ్ హోల్డింగ్ కెపాసిటీ ఇంత బలంగా ఉంటుంది అది భారీ యానిమల్ ని కూడా ఇలా పట్టుకుని ఎత్తుకెళ్ళిపోగలదు అందుకనే ఇది హ్యూమన్ బేబీస్ కి చాలా ప్రమాదకరం ఫ్యాక్ట్ నెంబర్ 7 ఫ్రెండ్స్ లాక్ డౌన్ అయితే నడుస్తుంది చాలా మంది దాంతో జిమ్ కి వెళ్ళలేకపోతున్నారు నేను కూడా సరే అది వదిలేయండి నేను ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ ఏంటంటే మీరు జిమ్ కి వెళ్లకుండానే మీ క్యాలరీస్ ని బర్న్ చేయొచ్చు చాలా మంది జిమ్ కి వెళ్లి ఎక్సర్సైజ్ చేసి తమ క్యాలరీస్ ని బర్న్ చేయాలనుకుంటారు కానీ నేను మీకు ఇది చెప్తున్నాను అవి చేయకుండానే మీ లోపల ఉన్న క్యాలరీస్ ని బర్న్ చేయొచ్చు అది కూడా ఒక ప్లేస్ లో కూర్చొని ఒకటి చూడాలి ఇప్పుడు మీరు ఇది ఆలోచిస్తూ ఉండవచ్చు ఏంటిది ఏం చెప్తున్నాడు వర్కౌట్ చేయకుండా జిమ్ చేయకుండా ఎక్సర్సైజ్ చేయకుండా జస్ట్ ఒకటి చూస్తేనే క్యాలరీస్ బర్న్ అయిపోతాయా ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు ఇలాంటి ఒక ట్రిక్ చెప్తాను దానితో మీరు మీ క్యాలరీస్ ని బర్న్ చేయొచ్చు అది కూడా చూస్తూ జస్ట్ మీరు ఒక చీకట్ రూమ్ లో కూర్చొని ఒక 90 మినిట్స్ హారర్ మూవీ చూడాలి అండ్ అదే మీ క్యాలరీస్ ని బర్న్ చేస్తుంది హలో Rachel?
ఒక స్టడీలో తెలిసింది మీరు 3 గంటల హారర్ మూవీని చూస్తున్నప్పుడు మీ లోపల బర్న్ అయ్యే క్యాలరీస్ మీ 30 మినిట్స్ వాకింగ్ కి బర్న్ అయ్యే క్యాలరీస్ కి సమానం. ఎప్పుడైతే మనం భయపడతామో మన బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. దానితో మన బాడీలో అడ్రినల్ చాలా అమౌంట్ లో రిలీజ్ అవుతుంది. దాని వల్లే బాడీలో క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. లైక్ చూస్తే ఒక రియల్లీ స్కేరీ హారర్ మూవీని చూస్తే ఆ టైంలో మన బాడీలో 113 క్యాలరీస్ బర్న్ అవుతాయి. 200 క్యాలరీస్ కూడా బర్న్ చేయొచ్చు ఒకవేళ మూవీలో పద్దాకా హారర్ సీన్స్ వస్తూ ఉంటే. ముఖ్యమైన విషయం మీకు భయం కలగాలి, అప్పుడే మీ క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఇలా అని ఎక్సర్సైజ్ చేయడం మానమాకండి, ఎందుకంటే అది మన బాడీ ఫిట్నెస్ కి చాలా ఇంపార్టెంట్. ఫిట్నెస్ తో పాటు స్కిన్ కేర్ కూడా తీసుకోవాలి. స్కిన్ కేర్ అంటే గుర్తుకొచ్చింది ఈ మధ్య ఏంటో అన్ని ఏజ్ ల వాళ్ళకి పింపుల్స్ వచ్చేస్తున్నాయి. అది హార్మోనల్ ఇంబాలెన్స్, స్ట్రెస్ ఆర్ పొల్యూషన్ వల్ల అయి ఉండవచ్చు. సో వాటిని మీరు అవాయిడ్ చేయడానికి ఉస్త్రా నీమ్ అండ్ చార్కోల్ ఫేస్ వాష్ ని యూజ్ చేయండి. దేని అయితే నేను పర్సనల్ గా యూజ్ చేస్తాను. ఇందులో ఉన్న నీమ్ అండ్ చార్కోల్ మీ మొటిమలతో ఫైట్ చేస్తుంది అండ్ ఫేస్ మీద ఉన్న ఆయిల్ ని మొత్తం రిమూవ్ చేసేసి నాన్ స్టికీ ఫీల్ ని అయితే ఇస్తుంది. డీప్ గా క్లీన్ చేస్తుంది అండ్ ఇందులో ఉన్న నేచురల్ ఇంగ్రీడియంట్స్ మన బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తాయి. నాకు తెలిసినంత వరకు ఇది పర్ఫెక్ట్ ఫేస్ వాష్, ఎందుకంటే ఇందులో చార్కోల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ నీమ్ పవర్ కూడా ఉంది అండ్ మీకు చాలా ఎక్కువగా వస్తుంది, అది కూడా రీజనబుల్ ప్రైస్. దీన్ని యూజ్ చేయడం వెరీ ఈజీ గైస్. ముఖాన్ని తడిపి ఈ ఫేస్ వాష్ ని మసాజ్ చేయండి మీ ఫేస్ మీద అండ్ ఫోర్ హెడ్ మీద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. అండ్ మీరు గమనిస్తే ఇందులో ఎక్కువ ఫోమ్ రాదు. అసలు కొన్ని క్రీమ్స్ లో ఫోమ్ ఎందుకు వస్తుంది అంటే అందులో సల్ఫర్ ఉంటుంది, కానీ ఇందులో అలాంటి కెమికల్స్ ఏ ఉండవు. తర్వాత కోల్డ్ వాటర్ తో కడిగేసుకోండి. బెస్ట్ రిజల్ట్ రావడానికి డైలీ మీ స్కిన్ కేర్ రొటీన్ లో తీసుకోండి. అండ్ మెయిన్ థింగ్, ఇది మన ఇండియన్ క్లైమాటిక్ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకుని మన స్కిన్ ని బట్టే తయారు చేశారు ఉస్త్రా వాళ్ళు, అది కూడా అన్ని ఏజ్ ల వాళ్ళకి అండ్ ఎనీ జెండర్ కి. చెక్అౌట్ దిస్ ప్రోడక్ట్ ఇన్ ఉస్త్రా.com. ఒకవేళ మీరు తెలుగు దోస్త్ 20 అనే ప్రోమో కోడ్ ని యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో ఈ ప్రోడక్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, కొనండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, మన ప్రపంచంలో చాలా ప్రాణులు ఉన్నాయి, అందరిలో ఒక్కొక్క రకంగా బ్లడ్ అనేది ఉంటుంది. లైక్ మెజారిటీ ఆఫ్ యానిమల్స్ లో బ్లడ్ అనేది రెడ్ కలర్ లో ఉంటుంది అండ్ కొన్ని యానిమల్స్ లో వైట్, కొన్ని యానిమల్స్ లో గ్రీన్ అండ్ ఇతర యానిమల్స్ లో వేరు వేరు తమ తమ కలర్స్ ఉంటాయి. సో నేను ఇప్పుడు ఫ్యాక్ట్ అనేది ఆ కలర్స్ గురించి చెప్పట్లేదు, నేను మీకు ఈ ఫ్యాక్ట్ అనేది చెప్పాలనుకుంటున్నాను. మన ప్రపంచంలో చాలా ప్రాణులు అనేవి ఉన్నాయి కదా, సో అన్ని ప్రాణులలో ఏ జీవి యొక్క బ్లడ్ అనేది చాలా వాల్యుబుల్ అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హా యస్ ఫ్రెండ్స్, బ్లడ్ లో కూడా చాలా అంటే చాలా వాల్యుబుల్ బ్లడ్ ఉంది. ఆ ప్రాణి యొక్క 3 లీటర్స్ బ్లడ్ అనేది $60,000 ఉంటుంది, అంటే ఇండియన్ కరెన్సీలో 47 లక్షలు. మరి మీరు ఇప్పుడు అడగచ్చు అది ఏ ప్రాణి, దాని బ్లడ్ అనేది ఎలా ఉంటుందో అని. ఫ్రెండ్స్, ఆ ప్రాణి పేరు వచ్చేసి హార్స్ షూ క్రాబ్. దీని బ్లడ్ కలర్ అనేది చాలా వింతగా బ్లూయిష్ కలర్ లో అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు నాకు కూడా మీలాగే ఒక డౌట్ వస్తుంది, ఈ బ్లడ్ అనేది ఎందుకింత వాల్యుబుల్ అని. ఫ్రెండ్స్, దీని బ్లడ్ లో ఒక వాల్యుబుల్ ప్రోటీన్ అమీబోసైట్ ఉంటుంది. ఇది బయోమెడికల్ ఫీల్డ్ లో బ్యాక్టీరియల్ కంటామినేషన్ లో అండ్ వ్యాక్సిన్స్, ఇంజెక్షనల్ డ్రగ్స్ లో చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఆల్సో ఈ అమీబోసైట్ తో లాల్ లిమ్లెస్ అమీబోసైట్ లైసేట్ ని తయారు చేస్తారు. అంటే అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇది ఇంజెక్షన్స్, వ్యాక్సిన్స్ లో ఉన్న టాక్సిక్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. అందుకనే ఇది చాలా పెద్ద పెద్ద మెడిసిన్స్ కి తయారు చేస్తారు కాబట్టి దీని రేట్ అనేది ఇంత ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ హార్స్ క్రాబ్ యొక్క బ్లడ్ అనేది చాలా అంటే చాలా వాల్యుబుల్. ఫ్యాక్ట్ నెంబర్ 5, నేను మీకు ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్ లో నమోదైన లాంగెస్ట్ మ్యారేజ్ ఎవర్ రికార్డ్ గురించి చెప్తాను. జల్మైరా అండ్ హర్బర్ట్ ఫిషర్ అనే ఇద్దరు దంపతులు May 13, 1924 పెళ్లి చేసుకున్నారు అండ్ వాళ్ళిద్దరు 40, 50, 60, 70 కూడా కాదు 87 సంవత్సరాలు కలిసి బ్రతికారు. అండ్ హెర్బర్ట్ తనకు 105 ఏళ్లు ఉన్నప్పుడు 2011 చనిపోయారు. అండ్ ఆల్సో జల్మైరా 2013 చనిపోయింది, ఆమె కూడా అప్పుడు ఏజ్ 105 ఏళ్లే. సో పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్ని ఏళ్ళు ఒక కపుల్ బ్రతకడం, కలిసి బ్రతకడం అనేది ఒక రికార్డ్. అందుకనే ఈ ఇద్దరు దంపతులు లాంగెస్ట్ మ్యారేజ్ ఎవర్ రికార్డ్ లో నమోదై ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీ అందరికి థానోస్ తెలిసే ఉంటాడు అండ్ స్పెషల్లీ థానోస్ యొక్క పవర్ తెలిసే ఉంటుంది. థానోస్ ఎప్పుడైతే తన చేత్తో ఒక్క చిటికె వేస్తాడో మొత్తం వ్యానిష్ అయిపోతుంది. సో ఇది రియల్ లైఫ్ లో అయితే అవ్వదు, కానీ గూగుల్ లో మాత్రం ఇలా అవుతుంది గైస్. యెస్, మీరు జస్ట్ మీ మొబైల్ లో గానీ పీసీ లో గానీ థానోస్ స్నాప్ గూగుల్ అని సెర్చ్ చేయండి అండ్ కింద గూగుల్ పేరు రివర్స్ గా రాయబడి ఒక వెబ్సైట్ ఉంటుంది, ఏదైతే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుందో elgoog.in. ఎప్పుడైతే మీరు ఆ పేజ్ లోకి వెళ్తారో మీకు అది నార్మల్ గూగుల్ పేజ్ లాగే కనబడుతుంది, కానీ అక్కడే మీకు థానోస్ చేయి కనబడుతుంది.
ఇది కాదు ఇక్కడ ఈ చేయి కనబడుతుంది సో ఈ చేతిని క్లిక్ చేసినప్పుడు థానస్ చిటికేస్తాడు అన్నమాట సో చిటికేసిన విత్ ఇన్ 1 to 2 minutes లో మీకు ఏవైతే ఆ పేజ్ లో వెబ్సైట్స్ కనబడుతున్నాయో అవి సినిమాలో థానస్ చిటికేసినప్పుడు ఎలా వ్యానిష్ అవుతారు అందరూ అలాగా వ్యానిష్ అయిపోతాయి మ్యాజికల్ గా నిజంగా ఇది గూగుల్ లో ఉన్న కూల్ ఫీచర్ సో థానస్ లవర్స్ దీన్ని ట్రై చేయొచ్చు ఫ్యాక్ట్ నెంబర్ 3 నేను మీకు ఇప్పుడు ఒక ఫోటోని చూపిస్తాను దాన్ని ఒకసారి కేర్ఫుల్ గా చూడండి ఐ థింక్ ఈ ఫోటోని చూసి చాలా మంది ఆశ్చర్యపోయి ఉండవచ్చు అసలు విషయం ఏంటంటే ఇది ఒక ఇండియన్ టైగర్ ఏదైతే 2016 August 18 చనిపోయింది సో ఇది చనిపోయింది కానీ దీన్ని ఎందుకు ఒక మనిషి శవాన్ని తీసుకెళ్లినట్టు తీసుకెళ్తున్నారని మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ ప్రెసెంట్ మన ఇండియన్ టైగర్స్ పాపులేషన్ అనేది చాలా అంటే చాలా తక్కువలో ఉంది ఒకవేళ మనం టైగర్స్ ని కాపాడకపోతే అవి అంతరించిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి ఫ్యూచర్ లో సో మీరు పిక్చర్ లో చూస్తున్న మదర్ టైగర్ టైగర్స్ కి బర్త్ ఇచ్చింది దానితో ఇది ఈ విధంగా మన ఇండియన్ టైగర్ పాపులేషన్ అనేది పెంచింది అండ్ ఆల్సో ఈ టైగర్ ఉన్న జూ అథారిటీస్ ఈ టైగర్ ని చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు సో ఈ యానిమల్ చనిపోయినప్పుడు వాళ్ళు దీన్ని జస్ట్ ఒక యానిమల్ లాగా చూడలేదు వాళ్ళు ఒక కావాల్సిన ఫ్యామిలీ మెంబరే చనిపోయారు అనుకున్నారు అందుకోసమే మన ఇండియాలో మనిషి చనిపోతే ఎలాంటి ట్రెడిషన్ ఉంటుందో అప్పుడు కూడా సేమ్ ఈ టైగర్స్ కి పూల దండలు వేయడం అండ్ బాడీని భుజాల మీద తీసుకోవడం అంతా వీళ్ళు చేశారు సో ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ అక్కడ ఉన్న ఆఫీసర్స్ కి ఫ్యాక్ట్ నెంబర్ 2 జపనీస్ స్కూల్స్ లో స్టూడెంట్స్ కి అప్పటి దాకా ఎగ్జామ్ పెట్టరు ఎప్పటి దాకా అయితే వాళ్ళు 4th grade కి రారు అంటే ఎప్పటి దాకైతే వాళ్ళ ఏజ్ అనేది 10 అవ్వదు కానీ ఎందుకు అంటే మొదటి 3 ఏళ్ళు స్కూల్స్ ఆ పిల్లల యొక్క లెర్నింగ్ కెపాసిటీ అండ్ నాలెడ్జ్ ని ఏ విధంగా కూడా జడ్జ్ చేయవు అంటే ఈ పిల్లోడు డల్లర్ ఆ ఈ పిల్లోడు క్లెవర్ ఈ పిల్లోడు ఇది చేయగలడు ఆ పిల్లోడు అది చేయగలడు అని అస్సలు ఏం చెప్పరు వాళ్ళు జస్ట్ ఆ 3 ఇయర్స్ పిల్లలకి గుడ్ మేనర్స్ నేర్పిస్తారు అంటే మంచి క్యారెక్టర్ డెవలపింగ్ స్కిల్స్ నేర్పిస్తారు నిజంగా జపాన్ లోని ఈ రూల్ చాలా బాగుంది ఇండియాలో కూడా ఈ రూల్ రావాలో వద్దో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి ఫ్యాక్ట్ నెంబర్ 1 చెప్పే ముందు ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ చిన్ని సపోర్ట్ నన్ను ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో ఓకే ఇప్పుడు మనం చెప్పుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ 1 నెంబర్ 13 ని ఎందుకు ఇతర కంట్రీస్ అన్లక్కీ గా కన్సిడర్ చేస్తున్నాయి లైక్ 13th Friday రూమ్ నెంబర్ 13 బిల్డింగ్ నెంబర్ 13 వీటితో ఎందుకు భయపడుతున్నారు ఫ్రెండ్స్ ప్రజల్లో 13 నెంబర్ ని తీసుకుని చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి మీకు చాలా వరకు హోటల్స్ లో రూమ్ నెంబర్ 13 కనబడదు అండ్ చాలా ఎయిర్లైన్ కంపెనీస్ కూడా నెంబర్ 13 సీట్ ని స్కిప్ చేసేస్తాయి సో ప్రజలు ఈ నెంబర్ తో ఎందుకు భయపడుతున్నారు అండ్ ఎందుకు దీన్ని బ్యాడ్ లక్ సైన్ గా భావిస్తున్నారంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి లైక్ చాలా పెద్ద పెద్ద క్రిమినల్స్ లైక్ జాక్ ద రిప్పర్ జెఫ్రీ డామర్ చార్లెస్ మ్యాన్సన్ ఇలా వాళ్ళ పేర్లలో 13 లెటర్స్ ఉన్నాయని కానీ మనిషి పేరు లెటర్స్ సంఖ్య బట్టి 13 ని అశుభమని చెప్పలేం కానీ ప్రజలు అలా విచిత్రంగా నమ్ముతున్నారు అండ్ ఆల్సో అపోలో 13 కూడా ఆక్సిజన్ ట్యాంక్ ఎక్స్ప్లోడ్ అవ్వడం వల్ల ఆపేశారు మరియు టారోట్ కార్డ్స్ లో నెంబర్ 13 ని కార్డ్ ఆఫ్ డెత్ గా భావిస్తారు అండ్ ఆల్సో జీసస్ యొక్క 13వ శిష్యుడు జూడాస్ అతను జీసస్ ని మోసం చేసి శత్రువులకు అప్పగించాడు సో ఈ రీజన్స్ కారణంగా ఫారెన్ కంట్రీస్ లో నెంబర్ 13 ని అన్లక్కీ గా భావిస్తారు 13 నెంబర్ యొక్క ఈ భయాన్ని ట్రిస్కైడికా ఫోబియా అని అంటారు ఈ ఫోబియా అక్కడ ఉన్న చాలా మందిలో ఉంటుంది ఓకే గైస్ మీరు ఈ వీడియోని చూసి ఎంతో కొంత నాలెడ్జ్ ని గెయిన్ చేసుకున్నారని ఆశిస్తున్నాను సో ఇప్పుడు మీ జడ్జ్మెంట్ టైం గైస్ సో ఇందులో మీరు 5 seconds టైం తీసి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో మీరు ఈ 3 rules ద్వారా తెలియపరచండి మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తో అంటిల్ దెన్ బై